हेलो फ्रेंड्स अंदर की नमस्ते फ्रेंड्स वीडियो नैन ऑप्शन्स बाइंग ऑप्शन सेलिंग गुरी काकुंडा इंका वेरे विधंगा हाउ वी कैन यूज ऑप्शन्स और हाउ वी कैन मेक मनी अने दानी गुरी नेनु मीतो डिस्कस चेस्तानु ओके सो द एनालिसिस अनेदी चाला सिंपल गा उंचुतानु ओके सो हाई फाई वर्ड्स ग्रीक्स लेकपोते इंकोटी एटुवंटि कॉम्प्लिकेशन्स लेकुंडा चाला सिंपल गा मनं ऑप्शन्स नी ए विधंगा यूज చేయొచ్చు అండ్ మార్కెట్స్ యొక్క ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు ఒకవేళ మార్కెట్స్ కనుక సైడ్ వేస్లో ఉంటే ఏ విధంగా మనం ఆప్షన్స్ నుంచి మనీ తీసుకోవచ్చు అనేది నేను మీతో డిస్కస్ చేస్తాను ఓకే సో కంప్లీట్ వీడియో చూడండి ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇదే కనుక మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తే మన ఛానల్ యొక్క ప్రీవియస్ వీడియోస్ చూడండి చాలా వీడియోస్ చేయటం జరిగింది ఫండమెంటల్స్ మీద టెక్నికల్స్ మీద ఓకే తప్పకుండా మీకు యూజ్ అవుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నిన్న నేను ఒక చార్ట్ మీతో నేను షేర్ చేసుకున్నాను సో నిఫ్టీ ఆల్రెడీ 14,800 నుంచి 15,000కి రావటం 15,000 నుంచి 15,100 వెళ్ళి ఓకే అక్కడ సమ్ సార్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆర్ సమ్ అక్కడ కొద్దిగా పాజ్ అయ్యింది ఈ ప్రక్రియలో నేను మీకు ఒక చార్ట్ షేర్ చేసుకున్నాను విచ్ ఈజ్ ఆప్షన్ చార్ట్ ఇది ఆప్షన్ చార్ట్ ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ చార్ట్ 15,300 ఓకే సో 15,300 కాల్ ఆప్షన్ సో నిఫ్టీ 15,100 150 ఆర్ 100లో ఉన్నప్పుడు వై ఐఎమ్ యూజింగ్ 15,300 చార్ట్ ఓకే 15,300 కాల్ ఆప్షన్ అంటే టు ఐడెంటిఫై ద ట్రెండ్ మనకి మార్కెట్లో సో స్ట్రాంగ్ ట్రెండ్ అనేది ఒకవేళ ఉంది అంటే కనుక మనం అది ఐడెంటిఫై చేయడానికి జస్ట్ అవుట్ ఆఫ్ ద మనీ ఓకే నియర్ అవుట్ ఆఫ్ ద మనీ అట్ ద మనీకి నెక్స్ట్ స్ట్రైక్ ఆర్ నెక్స్ట్ స్ట్రైక్ మనం ఆ కాల్ ఆప్షన్ కానీ మన పుట్ ఆప్షన్ కానీ యూజ్ చేసి మనం ట్రెండ్ ఐడెంటిఫై చేయొచ్చు సో ఇవన్నీ వదిలేండి అంటే సో సింపుల్గా చెప్పాలంటే నిఫ్టీ 15,100 దగ్గర ఉన్నప్పుడు 15,200 కానీ 15,300 కాల్ ఆప్షన్ కానీ మనం ఓపెన్ చేయాలి ఇక్కడ నేను 15,300 కాల్ ఆప్షన్ ఓపెన్ చేశాను నిఫ్టీలో ఓన్లీ ఇక్కడ నేను రాశాను దిస్ ఈ చార్ట్ నేను మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో చూడొచ్చు 12:30కి ఓకే సో ఇక్కడ చూడండి ఎనీ ఫర్దర్ మూవ్ ఇన్ నిఫ్టీ ఓన్లీ పాసిబుల్ ఆర్ సస్టైనబుల్ అబోవ్ 120 సో ఈ 120 రూపీస్ ఎందుకు 120 బికాస్ దిస్ ఈజ్ యువర్ ప్రీవియస్ హై దిస్ ఈజ్ యువర్ ప్రీవియస్ హై సో అండ్ ఇక్కడ కూడా దేర్ ఈజ్ అన్ యాంకర్ కాలమ్ ఓకే సో ఇక్కడ కూడా దేర్ ఈజ్ అన్ యాంకర్ కాలమ్ సో ఈ 120 ఆర్ 100 రీజియన్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అ రెసిస్టెన్స్ ఇక్కడ ఇంకేం లేదు సింపుల్గా చెప్తున్నాను చూడండి దిస్ ఈజ్ యువర్ ప్రీవియస్ హై దిస్ ఈజ్ యువర్ ప్రీవియస్ హై దిస్ ఈజ్ యాంకర్ కాలమ్ యాంకర్ కాలమ్ అంటే లాంగ్ కాలమ్ ఆఫ్ ఎక్స్ ఆర్ లాంగ్ కాలమ్ ఆఫ్ ఓ ఓకే సో ఇదంతా రెసిస్టెన్సెస్ అనమాట దీస్ ఆర్ రెసిస్టెన్సెస్ సో మీరు ఇది డ్రా చేస్తే ఇక్కడ చూడండి 100 నుంచి 120 సో అదే చెప్పాను నేను 120 అబోవ్ మనకి వెళ్తే దెన్ దిస్ స్ట్రెంగ్త్ ఈజ్ స్ట్రాంగ్ సో ఒకసారి ఇక్కడ నేను చార్ట్ తర్వాత ఇప్పుడు ఈ చార్ట్ మనం చూద్దాం సో అది దగ్గర 97 హై మేక్ చేసి ఓకే ఇప్పుడు నేను ఇక్కడ 100 కూడా నేను మీకు 100 లైన్ కూడా ప్లాట్ చేస్తాను ఓకే సో దిస్ ఈజ్ యువర్ 100 సో ఆ 97 దాకా వెళ్ళి ఆ తర్వాత రిటర్న్ అయిపోయింది సో ట్రెండ్ ఈజ్ నాట్ సస్టైనబుల్ సో చూడండి నిఫ్టీ ఆప్షన్స్ అంటే ఓన్లీ బయింగ్ ఆప్షన్ బయ్యర్స్ అందరూ కూడా ఎప్పుడు దే డోంట్ మేక్ మనీ ఆప్షన్ సెల్లర్సే మనీ మేక్ చేస్తారు ఇలాంటివన్నీ కాదు ఫ్రెండ్స్ ఓకే దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై నేను మీకు ఓపెన్ చేసి కూడా చూపించాలంటే ఓపెన్ చేసి కూడా చూపిస్తాను బట్ హియర్ సి శివకుమార్ అనే స్టూడెంట్ హీ హ్యాడ్ మేడ్ సో దిస్ ఈజ్ హిస్ ట్రేడ్ శివకుమార్ ఓకే సో మై రీసెంట్ ట్రేడ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ పాయింట్ దిస్ ఈజ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ పవర్ఫుల్ పాయింట్ అండ్ ఫిగర్ సిస్టమ్ సి దిస్ ఈజ్ అ సింపుల్ థింగ్స్ దిస్ ఈజ్ ఆప్షన్ బయ్యింగ్ సో ఆప్షన్ బయింగ్లో కూడా మనీ చేయొచ్చు ఆప్షన్ సెల్లింగ్లో కూడా చేయొచ్చు అండ్ దేర్ ఆర్ అదర్ మెథడ్స్ ఆల్సో ఇవన్నీ నేను కోర్సులో డిస్కస్ చేస్తాను ఓకే బట్ సి నౌ మీకేమర్థమైంది ఇక్కడ ద ట్రెండ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ అందుకని మనకి ద మార్కెట్స్ ఆర్ ఫాలోయింగ్ బ్యాక్ సో ఇప్పుడు ఐ హ్యాడ్ షేర్డ్ వన్ చార్ట్ విత్ దిస్ ఈజ్ టర్టిల్ మన టెక్నికల్ అనాలిసిస్ 6th బ్యాచ్ సో వీళ్ళకి నేను ఒక చార్ట్ షేర్ చేశాను ఆల్రెడీ ఇది నేను ముందుగానే షేర్ చేయటం జరిగింది ఓకే సో 11:30 యూ కెన్ సీ 11:30 ఓకే అది ఇందాక నేను చార్ట్ అయితే పోస్ట్ చేసింది విచ్ ఇస్ 12:30 మన ఫోరంలో బట్ అంతకుముందే నేను ఈ అనాలిసిస్ చేయటం జరిగింది సి ఫాలో త్రూ ఈజ్ 345 యాక్చువల్లీ ద ఫాలో త్రూ ఈజ్ 347 ఫ్రెండ్స్ సో ఈ బిలో ఈజ్ ద ట్రేడ్ ఓకే అంటే ఫాలో త్రూ ఓకే సో ఈ ఫాలో త్రూ కనుక హ్యాపెన్ అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ప్రైస్ చూడొచ్చు 370-368 దగ్గర ఉంది బట్ 345 లెవెల్స్ బిలో వెళ్తే వీ కెన్ షార్ట్ దిస్ స్ట్రాడల్
ఓకే సో వీ కెన్ షార్ట్ దిస్ స్ట్రాడల్ అని చెప్పి చెప్పడం జరిగింది నౌ ఆఫ్టర్ దట్ ఆ 345 నుంచి నౌ దట్ స్ట్రాడల్ ఫ్రమ్ 345 నేను మీకు మార్క్ చేసింది ఏరియా ఇది 345 సో 345 నుంచి ద స్ట్రాడల్ ఈజ్ నౌ అట్ 285 యాక్చువల్లీ ఇట్ ఈస్ 347 బట్ 345 అని రాశాను బట్ ఇట్స్ ఓకే ఇప్పుడు 345 నుంచి ఓకే అండ్ 285 ఓకే హౌ మెనీ పాయింట్స్ ఫ్రమ్ 60 పాయింట్స్ 60 ఇంటూ నిఫ్టీ మనకి 75 రైట్ సో టూ డేస్ ఇది నిన్న జరిగింది టూ డేస్లో వీఆర్ గెట్టింగ్ 4500 రూపీస్ ఓకే చూడండి ఈ ఈ ట్రెండ్ చూడండి డెఫినెట్లీ దిస్ ట్రెండ్ ఈజ్ డౌన్ ట్రెండ్ అండ్ అలాగే ఏదైతే ఇక్కడ ఈ స్ట్రాడల్లో దిస్ ట్రెండ్ ఈజ్ కంటిన్యూస్లీ డౌన్ డౌన్ సైడ్ అలాగే ఇక్కడ నేను మీకు ఇందులో చూపిస్తాను లేకపోతే వాళ్ళతో పోస్ట్ చేసిన చార్ట్లో చూపిస్తాను సి యూ కెన్ సీ ద ట్రెండ్ ఈజ్ డౌన్వర్డ్ అండ్ అలాగే నేను మీ మనతో మీతో పోస్ట్ చేసుకున్న చార్ట్ నేను మీకు చూపిస్తాను హౌ ఈజ్ దిస్ చార్ట్ ఈ చార్ట్లో వీఆర్ నాట్ ఏబుల్ టు బ్రేక్ 120 సో దానికి మనకేం అర్థమైంది వీఆర్ నాట్ గోయింగ్ టు బ్రేక్ 120 రెసిస్టెన్స్ని అసలు అక్కడ దాకా కూడా వెళ్ళలేదు సో వాట్ వీ కెన్ సే ఈజ్ మార్కెట్స్ ఆర్ సైడ్ వేస్ సో మార్కెట్స్ ఆర్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు వీ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు షార్టింగ్ ఎట్ 345 సో ఇవాళ ద ప్రైస్ ఇస్ మనకి 60 పాయింట్స్ మన ఫేవర్లోకి వెళ్ళింది మే 18 ఓకే సో దిస్ ఈజ్ ఎస్టర్డే మే 18 ఓకే మే 18 ఇది సో మనకి 60 ఆల్మోస్ట్ మనకి పాయింట్స్ మనకి వెరీ గుడ్ పాయింట్స్ 60 పాయింట్స్ వితిన్ 2-3 డేస్లో మనకి బై యూజింగ్ ద స్ట్రాడల్ మనకి ఈ పాయింట్స్ అనేవి వచ్చాయి సో దీస్ ఆర్ వేరియస్ మెథడ్స్ ఓకే సో దీస్ ఆర్ వేరియస్ మెథడ్స్ ఫ్రెండ్స్ దీస్ ఆర్ వేరియస్ మెథడ్స్ వేర్ వీ కెన్ యూజ్ టెక్నికల్ అనాలిసిస్ ఓకే సో ఆప్షన్స్ని కూడా దిస్ ఇస్ మే 18th ఓకే సో మే 18th నేను ఇది షేర్ చేశాను ఓకే దిస్ నేను 12:30 షేర్ చేశాను అండ్ ఆపర్చునిటీ దిస్ ఇస్ 11:30 నేను స్టూడెంట్స్కి ఆల్రెడీ ఆ చార్ట్ స్ట్రాడల్ చార్ట్ షేర్ చేశాను ఓకే అండ్ 345 మనకు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసింది ఆ తర్వాత సో ఐ విల్ షో యూ 345 ఇప్పుడున్న చార్ట్ సో 345 ఇక్కడ మనకు ఆపర్చునిటీ ప్రొవైడ్ చేసింది 347 నుంచి ఇవాళ మనం 285కి వచ్చాం విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 60 పాయింట్స్ ఇన్ నిఫ్టీ ఈజ్ వితిన్ టూ డేస్ మనకి 4500 రూపీస్ సో దేర్ ఆర్ సో మెనీ వేస్ టు యూజ్ ఆప్షన్స్ ఓకే ఇక్కడ నేను చూడండి సింపుల్ టెక్నికల్ అనాలిసిసే నేను ఇక్కడ యూజ్ చేసాను ఎక్కడ కూడా ఆ గ్రీక్స్ యూజ్ చేసి అది యూజ్ చేసి ఇది యూజ్ చేసి ఎక్కడ కూడా కాంప్లికేషన్స్ లేదు ప్రీవియస్ హైని బ్రేక్ చేయలేకపోయింది మీన్స్ ట్రెండ్ ఈజ్ సైడ్ వేస్ ఆర్ ట్రెండ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ సో ట్రెండ్ సైడ్ వేస్ ఆర్ ట్రెండ్ నాట్ స్ట్రాంగ్లో ఉన్నప్పుడు బెస్ట్ వే టు మేక్ ఈజ్ స్ట్రాడల్ బట్ స్ట్రాడల్లో డైరెక్ట్గా వెళ్ళిపోమని చెప్పలేదు వీ హ్యావ్ స్టాప్ లాసెస్ చార్ట్ బేసిస్లో వీఆర్ ట్రేడింగ్ ఓకే సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద మెథడ్స్ అండి విచ్ వీ డిస్కస్ ఇన్ కోర్స్ విచ్ ఈస్ టెక్నికల్ అనాలిసిస్ సో ఈ టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ ఫ్రెండ్స్ విచ్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే దిస్ ఈస్ 7th బ్యాచ్ ఫ్రెండ్స్ ఓకే మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ హ్యాడ్ బెనిఫిటెడ్ ఓకే ఫ్రమ్ దీస్ స్టడీస్ ఓకే సో అదే మీరు ఇంట్రెస్టెడ్గా ఉంటే కనుక డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ నాకు మెయిల్ చేయొచ్చు ఆర్ ఎల్స్ యూ కెన్ మెసేజ్ ఆన్ వాట్సాప్ టెలిగ్రామ్ ఓకే సో ఈ అనాలిసిస్ నేను ఎందుకు చేశాను అంటే ఆప్షన్స్ అనేది భయపడటం కొంతమంది భయపెడుతూ ఉంటారు అందులో మనీ లాస్ లేకపోతే ఇందులో మనీ లాస్ నో ఫ్రెండ్స్ ఆప్షన్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ వేస్ వాట్ యు ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లింగే కాదు ఆప్షన్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆప్షన్స్ అనేవి మనం సైడ్ వేస్లో ఉన్నప్పుడు మార్కెట్స్లో వీ కెన్ యూజ్ లో రిస్క్ స్ట్రాటజీస్ని లో రిస్క్ పీపుల్స్ ఏ ఆప్షన్స్ ఆర్ వెరీ రిస్కీ నో ఫ్రెండ్స్ ఓకే లో రిస్క్ స్ట్రాటజీస్లో లైక్ దిస్ వీ కెన్ మేక్ గుడ్ మనీ ఓకే సో ఈ విషయాలు నేను మీకు చెప్పడానికి లైక్ ఎప్పుడు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది నా వన్ ఆఫ్ ద ప్రయారిటీ అవేర్నెస్ ఫర్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఈజ్ మై వన్ ఆఫ్ ద ప్రయారిటీ సో ఇలాగా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ వీడియో నేను చేశాను మీకు కనుక ఓకే అర్థమైనట్లయితే ఈ వీడియో పైన నా అభిప్రాయం నేను ఏదైతే కన్వే చేయాలనుకున్నానో అది మీకు అర్థమైనట్లయితే కనుక తప్పకుండా వీడియో పైన కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అన్ని వీడియోస్ లాగే మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్